హాయ్ ఫ్రెండ్స్, ఈ చిలకలో ఏదో వింత ఉందంట. అదేంటనేది చూద్దాం. జస్ట్ 5 మినిట్స్లో కనిపెట్టేయాలంట. సరే చూద్దాం, మనకు కనపడద్దాము. ఈ లోపల ఇది చిలక ఇంతకుముందు ఏం పంట బిలగంది ఏంటని చెప్తాను, చూసుకుంటా. ఇదివరకైతే నిమ్మ తోట ఇది, మొన్న వచ్చిన గాలి నిమ్మ మొత్తం పడిపోవడం వల్ల నరికేశాము. ఇవి నరికేసిన మొద్దులు, ఇవి ఇప్పుడు పీకించి ఏదో పంట వేయాలి. నరికిన తర్వాత వచ్చిన పొలాలు ఇవి. ఇవి కావాల్సిన కంప, ఇంకా కొంచెం మిగిలిపోయింది అక్కడ. ఇదిగో ఇది పక్కన దున్నే గడ్డి, ఇదివరకు తొక్కాము, ఇప్పుడు తీసేస్తాను. ఇది కూడా ఇదివరకు నిమ్మ తోట అన్నాను కదా, ఇక నిమ్మ మొక్క ఇంకా ఒకటి అలాగే ఉంది, ఒకటి నరకలేదు. సరే అవి ఎంత ఏంటనేది చూద్దాము. ఇది తడపడానికి నీళ్ళు ఇక్కడ పోస్తుంది, ఇది గేటోలు తిప్పితే. నెక్స్ట్ చిలకలో వేరుశనగ వేద్దాం అనుకుంటున్నాము, మరి ఏమవుతుందో చూద్దాం. ఒక నిమిషం మరి అయ్యిపోయింది. చిలక మొత్తం తిరగడం ఎంతసేపు పడుతుందో, అది ఎంత ఎక్కడ ఉందో ఏంటో, అసలు కనిపెట్టగలుగుతాం కనిపెట్టలేము. కానీ మనం 5 నిమిషాల వరకు టైం తీసుకోకూడదు, ఇంకా తక్కువ టైంలోనే కనిపెట్టేద్దాం. కొన్ని కనిపెట్టేదా ట్రై చేద్దాం. నరికిన ముద్దులు మళ్ళీ ఎగురు వస్తున్నాయి చూడండి. వేలు చూసారు, అల్లలేసిపోయినాయి పైకి. ఇందులో పచ్చగడ్డి కూడా బాగా పడుతుంది, అలాగే వాముడి కాడ. ఇది దీన్ని వాముడి కాడ అంటారు. ఇది ఆల్రెడీ కొంతమంది కోసుకెళ్ళి అమ్ముతూ ఉంటారు. ఇట్లా గింజలు, ఇటు గింజలు చూపిస్తా చూడండి. ఇక చూసారా, కోసుకెళ్ళి అమ్ముతూ ఉంటారు అటు గింజలు. ఇక చిలక మొత్తం క్లియర్ చేసేసాం నీట్గా. ఈ ముద్దలు తీయచ్చడం దున్నించడమే దీన్ని. నెక్స్ట్ పంట వేయడమే, మనం ఏ పంట కావాలి ఆ పంట. ఎంత అనేది ఎక్కడుందో ఏంటనేది చూడాలి. ఇప్పుడు ఎక్కడ ఏమి కనపడడం లేదు మనకి. సరే మనం కనిపెట్టేద్దాం ఎక్కడుందో. ఇది వరకు మేము నిమ్మకాయలు కోసే పాక పడిపోయింది ఇది కూడా. అయితే ఇప్పుడు ఇది పీక్ చేయాలి. ఆల్రెడీ పోయింది, చెద కూడా పట్టేస్తుంది ఇక్కడ. సరే చూద్దాం ఏమెంతో ఏంటని. పాకలు ఏమైనా పెట్టారేమో. ఇక్కడ బాటిల్ ఉంది, బాటిల్ ఉంది, బాటిల్ మీద వింత అని రాసున్నట్టుంది. ఇదిగో ఇదేననుకుంటా, వింత అయితే ఇదే వింత. వింత ఇది వింత అసలు రోజు చూసే బాటిలే కదా. అంటే ఈ బాటిల్ పేరు వింతను పెట్టినట్టు ఉన్నాడు. సరే ఫ్రెండ్స్, కనిపెట్టేసాను లాస్ట్కి. ఓకే.